చాలా ప్రతిష్టాత్మకంగా చాలా ఛాలెంజ్ గా తీసుకుని ముందుకెళ్తూ ఉన్నాడు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు అమ్మఒడి పథకం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు రాజన్న బడిబాట కావచ్చు, అదేవిధంగా పింఛన్ల విషయంలో కావచ్చు, ఆరోగ్యశ్రీ విషయంలో కావచ్చు, ప్రస్తుతం రైతులు ఎవరైతే ఆత్మహత్యలు చేసుకుని ఉన్నారో అని ఈయన లెక్కలు తీసాడో వారికి నష్టపరిహారం అందించే విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్సలెంట్ అండ్ ఎక్స్ట్రాడినరీ, నో డౌట్. కానీ ఇవన్నీ అమలు పరచాలంటే డబ్బులు కావాలి, అదేవిధంగా దానికి తగ్గట్టుగా ప్రణాళికలు కూడా ఉండాలని అనుకుంటూ ఉన్నాను. ఖచ్చితంగా అవి ముందుకు వెళ్తామని మనం కూడా ఆశిద్దాం. అయితే ఇక్కడ మాత్రం ఒక అలవికారి నిర్ణయం తీసుకురండి అంత అంటున్నారు. అదేంటంటే అక్టోబర్ నుంచి కొత్త మద్యం పాలసీలో భాగంగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఇప్పుడు మద్య అమ్మకాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో వాటన్నింటినీ కూడా 6 గంటల వరకే, అంటే సాయంత్రం 6 గంటల వరకే ఉంచబోతున్నారని తెలిసింది. అయితే ఇక్కడ ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నారు అన్నప్పుడు, 1, దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా అడుగులు వేయాలంటే, ఫస్ట్ స్టెప్, ఏ టైంలో అయితే మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉంటాయో ఆ టైంలో మద్యం దొరకకుండా చేస్తే చాలు, ఇది ఫస్ట్ స్టెప్. 2, 10 గంటల నుంచి 6 గంటల వరకు కనుక ఉన్నట్లయితే, అంటే ఇక్కడ ప్రభుత్వమే మద్యం దుకాణం నిర్వహించాలని తెలిసింది కాబట్టి అక్కడ 2-3 షిఫ్ట్ ఉండాల్సిన అవసరం ఉండదు, ఒకటే షిఫ్ట్ ఉంటుంది. తర్వాత 3, డే టైమ్ మద్యం తాగేవారన్నా బండ్లు నడపాలన్నా లేదంటే డే టైమ్ మద్యం తాగుతూ ఉండి ఎక్కడైనా వెళ్ళాలన్నా సరే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అంటే వాళ్ళ పర్సనల్ రీజన్స్ వైజ్ కూడా డే టైంలో మద్యం ముట్టుకోరు, నైట్ టైం మద్యం దుకాణాలు ఉండవు. సో ఖచ్చితంగా ఇక్కడ మద్యం సేల్స్ డ్రాప్ అవుతాయి. ఇక్కడ చాలా మంది చెబుతున్నారు ఏమని అంటే, దేశానికి కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా కోటాన కోట్ల డబ్బు వస్తుంది, కానీ రాష్ట్రాలకు మాత్రం ఎక్కడైనా డబ్బు వస్తుంది అంటే అది ఖచ్చితంగా ఎక్సైజ్ శాఖ నుంచే వస్తుంది. అలాంటప్పుడు ఈ మద్యం అమ్మకాల ద్వారా మాత్రమే 1,000 కోట్ల రూపాయలు సమకూరుతుంది కదా, మరి అలాంటి 1,000 కోట్ల రూపాయలకి ఇబ్బంది కలిగించే విధంగా మీరు నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు, ఇది ఖచ్చితంగా అమలు కాదని అంతా చెబుతున్నారు. మరొక పక్క దశల వారీగా మద్య నిషేధం అన్నారు, అది 5 తో 9 మన తర్వాత చూద్దాం. ఇదైతే మాత్రం మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 మద్యం అమ్మకాలు అంటూ ఉన్నారు కదా, ఇది మాత్రం సక్సెస్ కాదని అంటున్నారు. ఎందుకంటే మీరు ఎంత వద్దని చెప్పినా సరే ఊళ్ళల్లో బెల్ట్ షాపులు ఉంటూనే ఉంటాయి, కొన్ని చోట్ల పెద్ద పెద్ద పెట్రోల్ బంకులు ఉంటూనే ఉంటాయి, కానీ గల్లీలో మాత్రం చిన్న చిన్న పెట్రోల్ క్యాన్లు ఉంటూ ఉంటాయి అమ్మటానికి. ఆ రకంగానే ఈ మందుని కూడా ఇళ్లలో దాచి ఉంచుతారు, కావాల్సినట్టు ఇస్తూ ఉంటారు. మరి కొన్ని చోట్ల కల్తీ మద్యం కూడా దొరికిద్దండి, దీనివల్ల జరగాల్సిన లాభం కన్నా నష్టం ఎక్కువ జరిగిందని చెప్తూ ఉన్నారు. దీన్ని ఎగ్జాంపుల్గా చెప్తారు, ఏం చెప్తున్నారంటే గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మద్యపాన నిషేధం అమలు చేశారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన నుంచి పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగిందో ఆ తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత కొద్ది నెలలు అయిన తర్వాత మరలా మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసేసి దాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఏంటి అన్నప్పుడు ఇక్కడ తెలియాల్సింది ఒకే ఒకటి, నాటు సార, గుడుంబ, అదేవిధంగా కల్తీ మందు, వీటన్నింటి వల్ల 100ల్లో ప్రాణాలు పోయినాయి. అలాంటప్పుడు మధ్య ఉన్న ఇబ్బందులు ఎదురయ్యారు బాబు అన్న విధంగా ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ కూడా మీరు దశల వారీగా మద్యపాన నిషేధం ఏ రకంగా అమలు చేస్తారు ఏంటన్న విషయాలు మీకు ఐడియా ఉండే ఉంటుంది, కానీ దాని పర్యవసానం ఎలా ఉంటాయంటే ఆలోచన అంతా చెప్తూ ఉన్నారు. ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఆ మాత్రం ప్లానింగ్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. కానీ చాలా మంది చెబుతున్నది ఏంటి అంటే, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మీరు మద్యం దుకాణం తెరిచి ఉంచుతారు, ఆ తర్వాత మూసివేస్తారని కనుక చెప్పేటట్టయితే, ఆ రకంగా మీరు ఉండేటట్టయితే అసలు మీరు పూర్తిగా మద్యపానం అన్నది ఎత్తడం బెటర్ అండి అని చెప్తూ ఉన్నారు. సో అలివికర నిర్ణయం అని చూసినటువంటి 10 గంటల నుంచి 6 గంటల వరకు మద్యపాన దుకాణాలు తెరిచి ఉంచుతామని ఏదైతే చెప్తూ ఉన్నారో ఇది అలివికానిది కాదు, సరే నిర్ణయమైన వైసీపీలు అంటూ ఉన్నారు, అది కూడా నాయకులే అంటూ ఉన్నారు. ఇంకా కార్యకర్తలు ఆ విషయం ఇంకేం ధృవీకరించలేదు. ఏది ఏమైనా కావచ్చు కాక, మందుబాబులు చెబుతున్నారో లేదంటే రాజకీయ విశ్లేషణ చెబుతున్నారో ఆర్థిక విశ్లేషణ చెబుతున్నారో తెలియదు, కానీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే మద్య దుకాణాలు అంటే మందు షాపులు ఉంటాయని చెప్తూ ఉన్నారో అది ఒక అలివికర నిర్ణయం అని అంటూ ఉన్నారు. కానీ మొండివాడు గట్టివాడు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి
దాన్ని ఏ రకంగా అమలు చేసి చూపిస్తారనేది చూడాల్సి ఉంది.